పై టిఆర్ఎస్ దాడి. వరంగల్ జిల్లా నరసంపేటలో వైఎస్ఆర్ విగ్రహానికి నిప్పు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అనుచరుల వీరంగం. సంచుల్లో పెట్రోల్ ప్యాకెట్లు, వాహనాల్లో రాళ్లు, కట్టెలతో హల్చల్. శాంతి భద్రతల సమస్య పేరుతో యాత్రను ఆపిన పోలీసులు. షర్మిల అరెస్టు. పోలీస్ వెహికల్ హైదరాబాద్ కు తరలింపు. సారీ చెప్పాలని వార్నింగ్ ఇచ్చినా వినలేదు కాబట్టే దాడి. పెద్ది సుదర్శన్ రెడ్డి దాడులకు భయపడే లేదు, టిఆర్ఎస్ కు పతనం తప్పదని చెప్పి షర్మిల చెప్తున్నటువంటి మాట. ఇది తాలిబాన్ల ప్రభుత్వం, కేసీఆర్ కు సిగ్గు ఉండాలి, బుద్ధి ఎలాగో లేదు. దాడులు చేసే హక్కు ఎవరిచ్చారు? మా బస్సుకు టిఆర్ఎస్ గుండాలు నిప్పు పెడుతుంటే ఆపాలనే సోయి కూడా పోలీసులకు లేదు. వాళ్ళు కేసీఆర్ కు జీతగాలలా పనిచేస్తున్నారు. టిఆర్ఎస్ కు అసలు విలువే లేదు. బీఆర్ఎస్ అంటే బందిపోట్ల రాష్ట్ర సమితి అని చెప్పి షర్మిల వ్యాఖ్యలు చేసింది ఈ ఘటన తర్వాత. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చీఫ్ షర్మిల పాదయాత్రపై టిఆర్ఎస్ దాడి జరిగింది. ఆమె ప్రయాణించే బస్సుకు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అనుచరులు పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. కాల్వాయిలోని వాహనాలపై రాళ్ల దాడి దిగారు. ప్రారంభానికి సిద్ధంగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి కూడా నిప్పు పెట్టారు. పాదయాత్ర కోసం ఊరూరా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, జెండాలను ఎక్కడికక్కడ తగలబెట్టారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని చెప్పి పోలీసులు షర్మిల యాత్రకు అనుమతి నిరాకరించారు. ఆమెను అరెస్ట్ చేసి పోలీసు వాహనంలో హైదరాబాద్ కు తరలించారంటూ ఒక వార్త చూస్తా ఉన్నాం. ఇక్కడ రెండు మూడు కీలకమైనటువంటి పాయింట్లు చూసుకోవాలి. పెద్ది సుదర్శన్ రెడ్డి పైన వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఏంది, వ్యక్తిగతమైన వ్యాఖ్యలు చేసింది కాబట్టి అతను అవినీతి పరుడని, అతడు తిరుగుబోతని రకరకాల వ్యాఖ్యలు చేసింది. అయితే ఈ నేపథ్యంలో పెద్ది సుదర్శన్ రెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, ఆయన వార్నింగ్ ఇచ్చిండు, వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పిండు. వ్యక్తిగతమైన నువ్వు రాజకీయ పరమైనవి, పరిపాలన పరమైన విమర్శలు చేసుకో, ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ వ్యక్తిగతమైనటువంటి దూషణలు చేసినావు కాబట్టి క్షమాపణ చెప్పాలని పెద్ది సుదర్శన్ రెడ్డి చెప్పిండు. అయితే పెద్ది సుదర్శన్ రెడ్డి ఇచ్చిన వార్నింగ్ కు షర్మిల స్పందించకుండా ఉంది కాబట్టి మేము ఆమె బస్సును తగలబెట్టినాం, ఆమె పైన దాడులు చేసే కార్యక్రమం చేసినాం, విగ్రహాలు కూల్ చేసినాం, నిప్పు పెట్టినాం, పెట్రోలు రాళ్లతో దాడులు చేసినాం అనేటువంటి మాట పెద్ది సుదర్శన్ రెడ్డి గారు సమర్పించుకుంటా ఉన్నారు. సో పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా దూషించినటువంటి షర్మిలను రాళ్ల దాడి, నిప్పు పెట్టి ఆ వాహనాలు తగలబెట్టారు కదా, మరి కేంద్ర మంత్రిని రండా అని తిట్టినటువంటి కేసీఆర్ ప్రగతి భవన్ ఈ పాటికి తగలబెట్టేది ఉండే కదా, 100% అది వ్యక్తిగతమైన దూషణే కదా. లేకపోతే చార్మినార్ ఏసీబీగా పనిచేసినటువంటి దళిత బిడ్డ అంజయ్యను లా కొడుకు అని తిట్టినటువంటి కేటీఆర్ ఈ పాటిగా తలగబెట్టేది ఉండే కదా, మొత్తం నిప్పులు దాడి చేసేది ఉండే కదా. అంటే వీళ్ళు చేస్తే సంసారము, అవతలోడు చేస్తే వ్యభిచారం అవుతుంది. నువ్వు దొంగ కాకపోతే భుజాలు ఎందుకు దడుముకుంటా ఉన్నావు? సో ఈ దాడి తీవ్రంగా ఖండించాల్సినటువంటి దాడి. అది షర్మిల పైన జరగని, టిఆర్ఎస్ పార్టీ నాయకుల పైన జరిగినా కూడా ఆ దాడి ఖండించాల్సినటువంటి దాడి. ప్రజాస్వామ్యంలో ఉన్నావు మనం. నువ్వు ఇది ఏది బస్సుకు నిప్పు పెట్టి తలగబెట్టినవు అంటే ఏంది, ఓ రకమైనటువంటి హత్యాయత్నం చేసి. కాబట్టి వీళ్ళ పైన పెద్ది సుదర్శన్ రెడ్డితో పాటు ఆయన అనుచరుల పైన హత్యాయత్నం కేసు నమోదు చేసి వాళ్ళని జైలు పంపాల్సినటువంటి అవసరం ఉంటుంది. అప్పుడు పోలీసు వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది, కేసీఆర్ నిజాయితీగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. ఇది ఒక కోణం. ఇక రెండో కోణం ఏందనేది మనం ఒకసారి ఆలోచించాలి. ఇదేమో యాజ్ ఇట్ ఇస్ గా మాట్లాడుకుంటే జరిగినటువంటి కోణం. రెండో కోణం ఏంది ఇందులో అని అంటే, ఇప్పుడు ఒక తొవ్వంట పోతుంటే ఒక విగ్రహం ఉందనుకో, విగ్రహం ఉంటే విగ్రహాన్ని ఎవడు చూడు, విగ్రహానికి జరంత కర్రె రంగు పోయి అందరు చూసుకుంటా పోతారు. అంటే ఇప్పుడు షర్మిల పాదయాత్ర, షర్మిల 100% కేసీఆర్ వదిలిన బాణమే, నో డౌట్. ఎందుకు చెప్తా ఉన్నంటే, షర్మిల కేసీఆర్ ఇద్దరికి స్ట్రాటజిస్ట్ ఎవరు? ప్రశాంత్ కిషోరే. షర్మిలను గెలిపిస్తా అని తెలంగాణలో షర్మిలను గెలిపిస్తా అని ప్రశాంత్ కిషోరే చెప్పిండు. కేసీఆర్ ను అధికారంలో ఇస్తా అని ప్రశాంత్ కిషోరే చెప్పారు. ఒకే శరీరం రెండు పార్టీల కోసం పనిచేస్తున్నాయి కాబట్టి ఇది 100% కేసీఆర్ వదిలిన బాణం, నో డౌట్. ఇక రెండో అంశం ఏంటంటే, ఇప్పుడు షర్మిల పాదయాత్రను ఇంకా హైప్ క్రియేట్ చేయాలి. హైప్ క్రియేట్ చేయడం ద్వారా ఏమవుతుందంటే, షర్మిలకు కొంత ఓట్ బ్యాంక్ కనుక కూడబెట్టగలిగితే, రేపు పొద్దున 5 పార్టీలు పోటీ చేయగలిగితే, ఈ కేసీఆర్ కు 30% ఓట్లు వచ్చినా లేదంటే 28% ఓట్లు వచ్చినా మళ్ళీ గద్దనెక్కేటువంటి అవకాశం ఉంటుంది అన్నట్టు. అందుకోసమే విపక్ష పార్టీలను రకరకాలుగా డెవలప్ చేసుకుంటూ వస్తా ఉంటాడు అన్నట్టు. వీళ్ళందరినీ కలవనీయడు. ఒకవేళ కేసీఆర్ కర్మగాలి వీళ్ళందరూ కలిసిరనుకో, కేసీఆర్ దుకాణం బంద్. అది ఇది మనం రెండో కోణంలో ఆలోచించాల్సినటువంటి అంశం. మీరు గతంలోనే చూస్తే ఇంకా బలం చేకూర్చేటువంటి అంశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినటువంటి సందర్భంలో ఒక బహిరంగ సభలో కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిండు. ఏమన్నాడు, తెలంగాణ రాష్ట్రం విడిపోయిందని మీరు భావిస్తున్నారేమో, విడిపోవచ్చు, తెలంగాణ ప్రజలకు వైఎస్ఆర్ కుటుంబం అండగా ఉంటుంది, ఏపీలో నేనుంటా తెలంగాణకు నా చెల్లి వస్తుందని చెప్పిండు.
ఈ జగన్ మోహన్ రెడ్డి సహజంగానే 2018 ఎన్నికల్లో కేసీఆర్ ఆర్థిక సహాయాలు కేసీఆర్ సహాయాలు పొందిండు కాబట్టి గురుదక్షిణ కింద తన చెల్లెని కేసీఆర్ గెలుపు కోసం ఇక్కడ పంపిండు అనేది రాజకీయ వర్గాల విశ్లేషణ ఈ మూడు అంశాలను మనం ఇక్కడ దృష్టిలో పెట్టుకొని పరిశీలించాలి ఇంకా మీరు ఆలోచించండి ఇంకా మీకు ఏది దగ్గర అనిపిస్తే అది నిర్ణయం తీసుకోండి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవద్దు అంటే ప్రతి ప్రభుత్వ ఓటు వ్యతిరేక ఓటు చీలిపోవాలన్నది ఇక్కడ ఉద్దేశం ఉద్దేశం మెయిన్ ఇంటెన్షన్ చీలిపోవాలంటే ఏం చేయాలి ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంతా కూడా ఒకటే అయితే ఇప్పుడు మొన్న మునుగోడు ఎలక్షన్ లో 40% ఓట్లు వచ్చిన టిఆర్ఎస్ గెలిచింది 60% వ్యతిరేక ఓటు ఓడిపోయినాయి టిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా 60% ఓట్లు వచ్చినాయి కానీ ఓడిపోయింది ఎందుకు కారణం ఏంటి అంటే విడిపోయిన ఓట్లు ప్రభుత్వ వ్యతిరేక ఓటు విడగొట్టడం అంటే ఇది ట్రయాంగిల్ పోర్ కావాలి ఇప్పుడు ఎస్ ట్రయాంగిల్ పోయినసారి ఏం జరిగింది తెలుగుదేశము సిపిఎం సిపిఐ కాంగ్రెస్ పార్టీ అన్ని కలిపి పోటీ చేసినాయి అప్పుడు కేసీఆర్ కు అస్త్రం దొరికింది ఏమని అంటే చంద్రబాబు నాయుడు బొడ్లె కత్తి పెట్టుకుని తిరుగుతుండని మనకు ప్రచారం చేశాడు చంద్రబాబు ఎవడన్నా బొడ్లె కత్తి పెట్టుకుని తిరుగుతాడా కానీ మనకు ఆ మాట చెప్పిండు చంద్రబాబు నాయుడు వచ్చిండు మళ్ళా ఏపీని తెలంగాణను కలుపుతారట అని చెప్పిండు మళ్ళా అట్లా సార్ కలిపిన తర్వాత ఏం జరుగుతుందని సెకండరీ మేము ఇక్కడ ముంపు మండలాలు ఏవైతే 7 మండలాలు ఉన్నాయో ఈ ముంపు మండలాల ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పుడు నేను ఆ ఏపీలోకి పోయినటువంటి ప్రజలను అడిగిన అడిగితే వాళ్ళు చెప్తున్నటువంటి మాట అయ్యో ఏమన్నా కేసీఆర్ని రైట్ అయితే ఆ ముంపు మండలాల ప్రజలను అడిగితే మీరు మీ మండలాలు విడిపోయినాయి కదా మీకోసం ఏమైనా పోరాటం చేయాల్సి ఉంటుందా మీరు మళ్ళీ తెలంగాణలో కలవాల్సి ఉంటుందా అని అంటే వాళ్ళు ఒకటే దండం పెట్టి వద్దు సార్ మేము ఇక్కడ మంచిగా బతున్నాం మాకు 1 తారీఖే పెన్షన్ వస్తుంది 1 తారీఖే రేషన్ ఇంటికి తెచ్చిపోతారు సార్ ఆదివారం ఉన్నా సరే పెన్షన్ 1 తారీఖే వస్తుంది ఇంత మంచి ప్రభుత్వం లేదు సార్ అని చెప్పి అక్కడ ఏపీ ప్రజలు చెప్తున్నట్టు కాన్సెప్ట్ తోటి ఇంటికి వచ్చి వైద్యం చేస్తాడు డాక్టర్ మన తానే దావకానికి పోతే డాక్టర్ ఉండడు వాళ్ళ తానే డాక్టర్ ఇంటికి వచ్చి వైద్యం చేసిపోతాడు ఆదివారం అయినా కానీ పెన్షన్ ఇంటికి తీసుకొచ్చి ఇస్తారు ఇన్ని రకాల సవలతులు ఉన్నాయి సార్ ఇక తెలంగాణలో కలవం కేసీఆర్ గురించి మాకు ఎరికే సార్ ఇంత పెద్ద తెలంగాణ తెచ్చినోడు 7 మండలాలని మా దాంట్లోకి తీసుకురాలేక మన దాంట్లోకి తీసుకురాలేకపోయాడు ఆయన దారకార్తనం అర్థమైందని చెప్పి అక్కడ చాలా మంది ప్రజలు చెప్తా ఉన్నారు ఏపీనే బాగుంది అంటున్నారు.